ఐడెంటిటీ ప్రచారం నిర్వహిస్తూ ఎమ్మెల్యేగా గెలిపించాలని అన్నార్ కాలనీ అంటే శ్రీనివాస కాలనీ నుంచి మొదలుపెట్టుకొని పద్మావతి కాలనీ అండాల్ కాలనీ ప్రతి ఇంటికి వెళ్తూ ఆర్టీసీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్తూ ఓట్లు వేయండి గెలిపియండి ఒక నియంత పాలనకి వెళ్ళి ప్రజాపాలన రావాలి। మీరు 10 సంవత్సరాలుగా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం ఎవరో ఒకరు చావు నోట్లో పోతే తెలంగాణ రాలే। సకల జనులు 1360 మంది పిల్లలు మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి మొదలుపెట్టుకొని ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకొని కన్న తల్లిదండ్రులకు పుత్ర శోకం పెట్టి చనిపోతే మా నాయకురాలు రాజకీయంగా మాకు పార్టీ నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలిసి కూడా తెలంగాణ ఇస్తే 15 ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి కలిసిండు బీఈడి చేసి 9 ఏళ్ళకెళ్ళి టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తున్నది అదే బీఈడి 70,000 పోస్టు ఖాళీ ఉన్నాయి టీచర్ పోస్టులు టీఆర్టీ పెట్టుంటే ఇవాళ హ్యాండిక్యాప్డ్ కోటాను ఆయన మెరిట్ మీదనో వచ్చేది టీఆర్టీ ఎగ్జామ్ లేదు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేయరాదు ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇచ్చేదే తెలియదు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అప్పుడు మోసం చేసిండు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ నెలకు 20 తారీఖు ఇస్తారు ఒకటే అడుగుతున్న కేసీఆర్ 5వ తారీఖు లోపల బ్యాంకులో లోన్ తీసుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటారు ఉద్యోగులు 5వ తారీఖు లోపల మీరు ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు ఎన్పిఐ అకౌంట్ అయితే రేపు పిల్లల్ని అమెరికా పంపాలన్నా అమెరికా పిల్లలకు స్టూడెంట్ లోన్ తీసుకోవాలన్నా ఆ బ్యాంక్ వాడు పర్మనెంట్గా ఎన్పిఐ అకౌంట్ వాళ్ళకు లోన్ ఇయ్యాడు ఎవరు చేయాలి ఇవన్నీ నువ్వు జీతాలు కూడా కరెక్ట్ ఎందుకు ఇస్తలేవు ఇవాళ జార్ఖండ్ లాంటి పేద రాష్ట్రాలు కూడా 1వ తారీఖు ఖచ్చితంగా ఇస్తాయి భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 1వ తారీఖు ఇవన్నీ రాష్ట్రం ఏదైనా ఉందంటే అదొక తెలంగాణ మాత్రమే నువ్వు చేసిన ఘనకారం అది ఒక్కటి తప్ప నిన్న నువ్వు వచ్చి మా కర్ణాటక డిప్యూటీ సీఎం వచ్చి మాట్లాడుతుండే మీ మాటలు చూస్తుండే నవ్వొస్తున్నది మేము చెప్పినాం నేను చెప్పినా మా పీసీస్ వాడిని చెప్పిండు మీకు స్పెషల్ బస్సు పెడతాం స్పెషల్ ఫ్లైట్ పెడతాం రండి ఉచితంగా మహిళలు బస్సుల్లో పోతుందా సిలిండర్ 5 సంవత్సరాలు దొరుకుతుందా ఉచిత కరెంట్ ఇస్తున్నా లేదా పేదవారికి ఇవన్నీ మేము చెప్తామంటే మాట్లాడకుండా ఎదురు దాడి చేసి ఎటు కూడా మీ అధికారం ఉందని చెప్పి కొన్ని పేపర్లు నమస్తే తెలంగాణ ఇండియా టుడే కానీ కొన్ని వాళ్ళ తెలంగాణ టుడే ఛానల్స్ పెట్టుకుంటారు మా కాంగ్రెస్ పార్టీ చొంత ఛానల్ లేవు అందుకని ఉన్న ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా వాస్తవ పరిస్థితి ఇవాళ నేను ఖాళీనాలు తిరుగుతుంటే నిరుద్యోగులు ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంత బాధపడుతుందంటే అందుకని నల్గొండ పట్టణంలోని అందరికి చెప్తున్నాం తెలంగాణలోని మేధావులకు చెప్తున్నాం ఒక మార్పు రావాలి మన పొరపాటో గ్రహపాటో పైసలకో రైతు బంధో బీసీ బంధో గృహలక్ష్మి ఎన్నికల ముందు పెడతారు ఎవరైనా అధికారం రాగానే పథకాలు ప్రారంభించి 5 ఏళ్ళ పాలన అందించి ఎన్నికలకు పోతారు కానీ నువ్వేం చేస్తున్నావు కేసీఆర్ 5 ఏళ్ళు దోసుకొని ఎన్నికల ముందు బంధులు పెట్టి ఈలోడు నువ్వే హైకోర్టుకు పంపించి అది స్టే చేయించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆపేపిస్తుంది అంటున్నావు మేము ఒకటే అడిగినాం రైతు బంధు ఇప్పటివరకు అకౌంట్లో డబ్బులు ఎందుకు వేయలే గృహలక్ష్మి అకౌంట్ ప్రొసీడింగ్ ఇచ్చినావు అకౌంట్ ఎందుకు పనిలే దళిత బంధు 1,00,000 మందికి ఇచ్చిన ప్రొసీడింగ్ 1,00,000 కోట్ల రూపాయలు అకౌంట్లో ఇచ్చినావు ఇప్పుడు ఏడు 3వ తారీఖు నోటిఫికేషన్ వచ్చి డిసెంబర్ 30 పోలింగ్ ముందు ఇస్తాడు ఎందుకంటే పోయినసారి అట్లా రైతు బంధు పోలింగ్ 7వ తారీఖు ఉంటే 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు పోలింగ్ లైన్లో ఉన్నప్పుడు అకౌంట్లలో డబ్బులు చూసుకొని సెల్ ఫోన్లలో మెసేజ్ చూసుకొని రైతులు మోసపోయింది కాబట్టి ఈసారి కూడా ఆ టైం చేద్దామని ఆపినాం దాని మీద మేము ఎలక్షన్ కాంప్లైంట్ ఇచ్చినాం అందుకని ఇవాళ పేపర్లో చూసి దాని మీద క్లారిఫై ఇస్తున్నా మా ప్రచారం మా ప్రజలు పడుతున్న బ్రహ్మరథం ఒక కాంగ్రెస్ పార్టీ సునామీలాగా ఈ సునామీలో టీఆర్ఎస్ పార్టీ కొట్టుకపోవడం గాయం ఇవాళ మా వెంకన్నరాజు గారు రిటైర్డ్ రిజిస్టర్డ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాకుండా ముండూరు కాపురం రాష్ట్ర నాయకులు ఇవాళ వాళ్ళందరిని కూర్చొని వాళ్ళందరి మాట ఒకటే వాయిస్ ప్రజా తెలంగాణ రావాలి అందరం బతకాలి ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ కరోనా వచ్చి 10-20 లక్షలు అప్లబోలైపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో లోటు పడిచేట్టుంటే కరోనాకి ఆరోగ్యశ్రీ చేస్తూ నువ్వు మాత్రం కరోనాను పట్టించుకోలే
పది లక్షలు 15 లక్షలు ఎంతో మంది చనిపోయిండు ఎంతో మంది అప్పలపాలైండు అందుకని నల్గొండ పట్టణంలో కూడా మీరు వేసిన ఒక రోడ్డు బ్యాంక్ లోన్ తీసుకొని వేసిండు ఇదే ఉన్న ఆర్టీసీ కాలనీలో ఆ రోజు 150 కోట్లతోని ప్రతి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిమెంట్ రోడ్లతో పాటు ఫ్లైఓవర్ బ్రిడ్జీలు యూనివర్సిటీలు ఉన్నలు కట్టుకున్నాం కానీ మీలాగా ఒక రోడ్ వేసి బొమ్మలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు వేయలే రోడ్లతోనే కాదు రిటైర్డ్ అయినాక రెండేళ్ల దాకా వాళ్ళకు రావాల్సిన బకాయిలు వస్తలేవు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే అందుకని వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నాం నల్గొండలో మా వాళ్ళు నన్ను గెలిపిస్తారని తెలుసు కానీ అయినా సరే మరొకసారి పథకాలు చెప్తే వీళ్ళు పోయి మేధావులైన ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా పోయి వేరే కాన్ఫరెన్స్ కూడా ప్రచారం చేయాలి మనకు మంచి మోకాలు ఛానల్ దొరికింది ఒక రాజరిక కుటుంబంకి వెళ్ళి ఒక బానిసత్వ పాలనకి వెళ్ళి బయటకు పడాలి కర్ణాటకలో పథకాలు కావు కావు అని చెప్తున్నావు మేము ఐదున్నైపోయి ఐదు నెలలకి వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తున్నాం బస్సు ఎక్కండి స్పెషల్ బయట ఎక్కండి అంటే రారు అప్పుడే బయట పడదు మీది ఉండదు అందుకనే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నల్గొండ పట్టణ ఫ్లైఓవర్ బ్రిడ్జిలే కాదు మహాత్మా గాంధీ యూనివర్సిటీ 4000 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఇలా 16 మంది పర్మనెంట్ స్టాఫ్ లేరు అంటే విద్యా ప్రభుత్వ విద్యా సంస్థలు మూసేసినాం 6000 గవర్నమెంట్ స్కూల్ బంద్ అయినాయి అందుకే నల్గొండ కాన్సెస్తో పాటు నల్గొండ జిల్లాలో 12 స్థానాలు తెలంగాణలో 80 నుంచి 85 స్థానాలు గెలవబోతున్నాం అందరు కార్యకర్తలకు చెప్తున్నా మీకోసం కాదు కాంగ్రెస్ పార్టీ కోసం కాదు తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కోసం మీరు కష్టపడి పనిచేయండి రేపు సాయంత్రం ప్రియాంక గాంధీ సభ కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ జరగబోతున్నది మన్నడే చూసినామది సమ్మక్క సారక్క దగ్గర ఆమె చేసిన ప్రసంగం 35 నిమిషాలు మాట్లాడితే సాక్షాత్ ఇందిరాగాంధీ బతికొచ్చి 35 నిమిషాలు పేదల గురించి మాట్లాడింది ఆ బహిరంగ సభను కూడా విజయం చేయాలని మీ అందరి చేతులెత్తి మొక్కు ఉద్యోగులకు డిఏ లేదు 6 డిఏలు పెండింగ్ ఉండి ఇవాళ పిఆర్సీ సకాలంలో వేయక ఎన్నికల ముందు పిఆర్సీ వేసి 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వమంటాడు ఆయన ఇంత ఇంకా అవమానం ఏంటంటే 5% ఐఆర్ అనేది 70 ఏళ్ళ చరిత్రలో 5% ఐఆర్ ఎప్పుడు ఇయ్యారు ఏ రిపోర్ట్ పిఆర్సీ కమిటీ చేసినా 40% పెరిగిన ధరల అనుగుణంగా రికమెండ్ చేస్తుంది అంటే ఉద్యోగులను కూడా నువ్వు ఇవాళ ఇన్సల్ట్ చేసి అవమానపరుస్తున్నావు అందుకనే వీళ్ళందరూ అన్ని వర్గాల ప్రజల్ని అవమానపరుస్తూ 9 కుటుంబాలే బాగుపడ్డాయి ఇవాళ 170 వేలు కొట్టిన కట్టిన బ్యారేజు ఇవాళ సంఘ విద్రోహ శక్తులు హస్తం ఉందంట హస్తం ఉంటే బాంబులు పెడితే ఆ బ్రిడ్జి పైకి లేచిపోతాం తప్ప కిందికి పొంగదు చిన్నపిల్లని అడిగినా చెప్తాడు మొత్తం తినేసి వాడు సిమెంట్ పోయకుండా అలా బూడిద పోసి కడితే 170 వేల కోట్ల కమిషన్లకు ఆధారపడితే ఆ ఎల్ఎన్టీ కంపెనీ మీద ఎందుకు కేసులు బుక్ చేయలే తప్పకుండా ఇవన్నీ రేపు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇవన్నీ ఎంక్వైరీ చేపిస్తాం తప్పు చేసిన వాడిని జైల్లో పెడతాం మళ్ళీ కూడా చెప్తున్నా ఇంక్లూడ్ నల్గొండ మున్సిపల్ కమిషనర్ రాష్ట్రంలో 25 మంది కరడు కట్టిన రిటైర్డ్ అధికారులు ఎప్పుడో 15 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన వాళ్ళు కొనసాగుతున్నారు వాళ్ళని వెంటనే డ్యూటీలకు వెళ్ళే ఎన్నికల డ్యూటీ కాదు వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించాలని ఎలక్షన్ కమిషన్కు మనం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి రిప్రజెంట్ చేస్తున్నాం రిప్రజెంట్ చేయడం జరిగింది ఎందుకంటే రిటైర్డ్ ఆర్మీ లాగా రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టి ఇంటింటికి పోయి టీఆర్ఎస్ ఓటేయమంటారు నీ రిటైర్డ్ ఉద్యోగులు కాదు కదా కేసీఆర్ నువ్వు తల కిందులు చేసి కాళ్ళు పైకి లేపిన నేను గెలిపారు ఈసారి 2 సార్లు మోసపోయాను అందుకనే ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ఉద్యమకారునిగా శ్రీకాంతాచారి సాక్షిగా మేము చెప్పిన పాయింట్లన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుతున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది